హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వాస్తవ ప్రపంచంలో ఉన్న భారతీయ పురాణాలకు సంబంధించి, కొన్ని ఆధారాలకు సంబంధించి కొన్ని విషయాలను ఈరోజు మనం తెలుసుకున్నాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. పురాణాలు ప్రతి సంస్కృతి, మతం, దేశం మరియు చారిత్రక సంఘటనల యొక్క అతి ముఖ్యమైన లక్షణం. సాంప్రదాయ కథనాలు ఉన్నాయి, ఈ ప్రకృతి లేదా కొన్ని సహజ సంఘటనలకు సంబంధించిన కాకపోవచ్చు. భారతీయ పురాణాలు ప్రధానంగా రామాయణం, మహాభారతం, పురాణాలు, సంఘం సాహిత్యం, పెరియార్ పురాణం, వేదాలు మొదలైన వాటిని సూచిస్తాయి. రామాయణం మరియు మహాభారతంలో పేర్కొన్నట్లుగా విమానాలు, దేవతలు ఎగురుతున్న రాజభవనాలు మరియు రథాలు. గత దశాబ్దంలో పురావస్తు సైంటిస్టులు విమానాల ఉనికిలో సత్యాన్ని సూచించే అనేక ఆధారాలను కనుగొన్నారు, మరియు ప్రసిద్ధ సంస్కృతిలో కూడా అనేక సూచనలు కూడా చేయబడ్డాయి. అంటే చాలామంది ఎగిరే విమానాల గురించి పరిశోధన చేస్తున్నారు, అలాంటివి ఆల్రెడీ దొరికింది కూడా. గరుడ పురాణం ప్రత్యేకత ఏమిటంటే, మరణం తర్వాత జీవితం, ఆత్మ యొక్క ప్రయాణం, మరణం మరియు దాని అనంతర పరిణామాలు, పునర్జన్మ లేదా పునర్జన్మ గురించి మాట్లాడే ఏకైక పవిత్ర గ్రంథం గరుడ పురాణం. ఆధునిక టెక్నాలజీ పెరుగుతున్న అసలు మరణం యొక్క రహస్యాన్ని ఛేదించలేకపోయారు. అయితే గరుడ పురాణంలో యుగయుగాలకు ముందే మరణం తర్వాత ఏం జరుగుతుందో అన్ని పూర్తిగా వివరించారు. హిందూ ధర్మంలో నిర్దేశించబడిన 16 సంస్కారాలలో అంత్యష్టి సంస్కారం అని పిలువబడే చివరిది అంత్యక్రియలు మరియు ఇతర వేడుకలకు సంబంధించింది. ఈ సంస్కారం గరుడ పురాణంలో ప్రత్యేకంగా మరియు సమగ్రంగా పొందుపరచబడింది. వైతరణి నది గురించి మీకు తెలుసా? నరలోకం నుండి నరకలోకానికి వెళ్లే దారిలో ఎదురయ్యే నది ఇది. సుమారు 100 యోజనాలు పొడవు, 5 యోజనాల వెడల్పు ఉంటుంది. దీన్ని దాటకుండా నరకలోకం చేరడం అసాధ్యం. మరుగుతున్న రక్తం, చీము, మలం, మూత్రం, ఎముకలు, అస్తపంజరాలతో చాలా దుర్భరంగా ఉంటుంది. క్రిములు, కీటకాలు, నరమాంసం తినే జంతువులతో నిండి ఉంటుంది. పాపులు ఈ నది వేడిని ఒక్క క్షణమైనా భరించలేరు. దీని వివరణ మనకి గరుడ పురాణంలో కనిపిస్తుంది. ఇతరన చేయని వారు వైతరిని దాటలేరు అని చెప్తారు. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకానగరం గురించి అందరికీ తెలిసిందే. ప్రపంచ 7 పురాతన నగరాల్లో ఒకటిగా ఈ ద్వారకానగరం నిలిచింది. ద్వారకా శ్రీకృష్ణ నివాసస్థానం. ఇది తర్వాత సముద్రంచే నాశనం చేయబడింది. 1000 సంవత్సరాల తర్వాత ప్రజలు 3000 సంవత్సరాల నాటి నమూనాలను కనుగొన్నారు, మరియు స్థాపనలు కూడా చాలామంది కనుగొన్నారు. తర్వాతది ది ఆడమ్స్ బ్రిడ్జ్ మరియు రామస్ బ్రిడ్జ్ కూడా అంటారు. రామాయణంలో పేర్కొన్నట్టుగా రామసేతు లంకలోని రావణ దీపరాజ్యాన్ని చేరుకోవడానికి రాముడు చేసిన వంతెనగా పిలుచుకున్నారు. వంతెన ఇప్పుడు నీటి అడుగున మునిగిపోయింది, కానీ ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. ఇది కూడా చాలా మంది అబద్ధం అంటారు, కానీ ఇన్ని నిజాలు కనిపిస్తున్నా. ప్రాచీన ఈజిప్షియన్ నాగరికత గురించి మనందరికీ బాగా తెలుసు. పురాతన ఈజిప్టు సుమారుగా 3200 బీసీ నుండి 330 బీసీ వరకు నైలు నది యొక్క వరద మైదానంలో వ్యవసాయం చుట్టూ నిర్మించబడింది. ఇది స్థిరమైన ఆహారాన్ని అందించింది. గిజా యొక్క గ్రేట్ పిరమిడ్లు మరియు ఇతర స్మారక నిర్మాణాలకు ఎక్కువగా ప్రసిద్ధి చెందింది ఈజిప్టు. ఈజిప్షియన్ సమాజం కూడా ఉన్నత స్థాయి సామాజిక స్థిరీకరణ, యుద్ధం మరియు అత్యంత అభివృద్ధి చెందిన వ్రాత వ్యవస్థ ద్వారా వర్గీకరించబడింది. ఈజిప్షియన్ పిరమిడ్లు ఇప్పటి వరకు ఎలా నిర్మించారనేది ఒక అంచనా విలేకరు. అసలు అంత పెద్ద రాళ్లను ఎలా పేర్చారనేది ఇప్పటి వరకు అంతే చక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ప్లస్ మనకు తెలియని విషయం ఏమిటంటే, ప్రతి సంవత్సరం చంద్రుడు భూమి నుండి 2 సెంటీమీటర్ల దూరం జరుగుతున్నాడంట. 85 మిలియన్ సంవత్సరాల క్రితం అయితే చంద్రుడు భూమి నుండి 35 అడుగుల దూరంలో మాత్రమే ఉండేవాడు. కానీ ఇప్పుడు భూమికి చంద్రుడికి మధ్య దూరం 384,800 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడంట. ఈ ప్రపంచంలో లైబ్రరీ నుండి ఎక్కువగా దొంగిలించబడే పుస్తకం ఏంటంటే గిన్నిస్ బుక్. ఎక్కువ సార్లు దొంగిలింపబడిన పుస్తకంగా గిన్నిస్ బుక్లోనే రికార్డు ఉందంట. మన మెదడు కొత్త విషయం నేర్చుకున్న ప్రతిసారి దాని ఆకృతి మారుస్తుందంట. మన భారతదేశంలో ప్రభుత్వం 1 రూపాయి కాయిన్ తయారు చేయడానికి 1 రూపాయి 11 పైసలు ఖర్చు పెడుతుందంట. ఢిల్లీకి చెందిన 26 ఏళ్ల పూజ శర్మ అనాథ శవాలయకు అంత్యక్రియలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాను 2022 నుంచి ఇప్పటి వరకు 4000 పైగా అనాథ శవాలకు అంత్యక్రియలు చేసినట్లు ఆమె తెలిపారు. అలల్లో తన సోదరుడు చనిపోతే ఎవరు ముందుకు రాకపోవడంతో అతన్ని కూడా తానే దహనం చేసినట్లు చెప్పారు. ఇలా ఇంకెవరికి జరగవద్దని అప్పటి నుంచి హాస్పిటల్స్లోని మార్చరీలోని ఉన్న అనాథ శవాలకు దగ్గరుండి అంతిమ సంస్కారాలు చేపడుతున్నట్లు ఆమె చెప్తున్నారు. ఇలాంటి గొప్ప పని చేస్తున్న ఈ తల్లికి నా వందనం అండ్ సెల్యూట్. ఆస్ట్రేలియాకు చెందిన మార్లెన్ యాంగిల్ హ్యాన్ తనకు వారసత్వంగా వచ్చిన సంపద 224 కోట్లు దానం చేసేందుకు సిద్ధమయ్యారు. దేశంలో ఆర్థిక అసమానతలు ఉన్నాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు ఆమె. ఈ విషయంపై గుటెర్రాట్ అనే నిపుణుల బృందాన్ని మార్లిన్ సంప్రదించారు. ఆ డబ్బుని 77 సంవత్సరాలకు పంచుతామని గుటెర్రాట్ తెలిపింది. సంపద పునఃపంపిణీతో దేశంలో ఆర్థిక అసమానతలను రూపుమాపేందుకు ప్రయత్నిస్తానని మార్లిన్ తెలుపుతున్నారు. ఫ్రెండ్స్, ఈ మహిళ చాలా ఇన్స్పిరేషన్గా
అందరికీ నిలుస్తున్నారు. ఇలాంటి మహిళలకి మనం సెల్యూట్ చేయాల్సిందే. సూపర్ మ్యాన్ ది మ్యాన్ ఆఫ్ స్టీల్ ఈ సినిమా కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో హీరో హెన్రీ కావిల్ తన పాత్ర కోసం వాల్ని పెంచడానికి ఎటువంటి స్టెరాయిడ్స్ ని తీసుకోవడానికి నిరాకరించాడంట. అతను తన బాడీ చొక్కా లేకుండా నటించే దృశ్యాల్లో తన శరీరానికి ఎటువంటి డిజిటల్ టచ్అప్ చేయొద్దని చెప్పాడంట. అయితే సూపర్ మ్యాన్ లా బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం ఆర్గానిక్ గా చాలా కష్టం. అయినా సరే ఆ కష్టాలని దాటుకుంటూ హెన్రీ కావిల్ తన బాడీని సూపర్ మ్యాన్ లా రెడీ చేశాడు. ఆ సినిమాలో మీరు చూసుంటే తన బాడీని చూడొచ్చు. తన పాత్రకు తగ్గ న్యాయం చేయాలని తన డెడికేషన్ కి హెన్రీ కావిల్ కి ఒక లైక్ పూసుకోండి.